జేడీవీ స్వాగతం. తిరుపతిలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన పౌరసభలో రాష్ట్రాన్ని విడదీసేందుకు నాడు అన్ని పార్టీలు సంతకాలు పెట్టి తామేమీ చేయలేదని ఇప్పుడు నేరం కాంగ్రెస్ పై నెట్టేస్తున్న దృష్టిలో రఘువీరారెడ్డి రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం మంచిది కాదన్నారు. చంద్రబాబు మోదీ చేతిలో కీలబొమ్మలా మారని విమర్శించారు. బీజేపీ టీడీపీలలో చిత్తశుద్ది ఉంటే, ప్రజాస్వామ్యశుద్ది ఉంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఇచ్చిన నమ్మీలను నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యకుడు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట అధికార ప్రతినిధి అశోక్ సామ్రాట్ యాదవ్, నగర అధ్యకుడు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా అది ఎన్నో మార్గంలో అడిగిన దాని మీద వారు ఎప్పుడు ప్రత్యేకంగా ఉత్తరవాసి
అప్పటికీ కూడా ప్రధానమంత్రి మోడీ గారికి ఇవ్వగలుగుతుంది. భారతంలో మా ఫోన్ చేస్తున్న ఖచ్చితంగా ఫోన్ వాళ్ళ వాహనాల మీద మేము చెత్త స్థితిలో ఉన్నాము. మోడీ మొన్న అనంతపురంలో మీరు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకించి ఎందుకు వచ్చిన సిద్ధి మాట్లాడాలి ప్రత్యేక హోదా మీద అంటే మేము ఎందుకు తెలియజేసేవాళ్ళు ఇష్టపడే తీసుకున్నారు మాట్లాడాలి అందరం ప్రశ్న చేయాలి ఇది రాబట్టాలి రాష్ట్రానికి న్యాయం చేయాలని కనుక ప్రత్యేక హోదా రావాలి అన్ని లక్షల పేద ఇల్లు మన రాబట్ట తీసుకు మన ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆయన ఏంటి నిర్ణయం ఏంటి మనం మాట్లాడలేదు. వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా వారికి వేరే ప్రత్యేక సాక్షి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ ప్రత్యేక హోదా సంబంధించి 5 సంవత్సరాలు ఈ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని చెప్పి ఆయన వెంటనే ఆదేశంగా నిలిచి ఏది రెండు సంవత్సరాలు వేయాలి తెలియదు. 10 సంవత్సరాలు ఇవ్వాలి 10 సంవత్సరాలు హెచ్చరించిన 3 యాభై రోజులు మేము అందుకోవడం కోసం మేము చెప్పడం మేము పెడతామని ఆ రోజు పనుల తెచ్చి ఆయన ప్రాబ్లం జరిగింది. అధికారాన్ని తెచ్చిన తర్వాత ఆయన్ని మీడియా మీటింగ్ ఆ సందర్భాల్లో అడుగుతుంది ఆయన గురించి సమాధానం ఉన్నారు. నాయకులు చట్టంలో ఉన్నది వాళ్ళకి అదే వస్తారు ఏ ప్రభుత్వ సంవత్సరం లేదు ఒకసారి మాకు ప్రభుత్వం ఒక రాష్ట్రానికి కాదు దేశానికి అన్ని రాష్ట్రాల మీద మాకు బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్ర అన్ని ప్రత్యేక హోదా అందుకని దాన్ని మేము సమాధానం చేసిన సంవత్సరం ఉంది. కాబట్టి ఎందుకు ప్రభుత్వం మాట్లాడలేదు మరొకసారి మీరు కర్ణాటక ఎన్నికే కాక ఆంధ్రప్రదేశ్ కాదు అంటే వారంతా మరో కల్పించుకుంటూ ఇలాగ ఎన్నో చెప్పినట్టు అసహనం పొందుతున్నారు. ఎవరుగా ఏమి లేదు అది మాట్లాడుతున్నారు తప్ప ఆయన మారే ముఖ్యులు పార్లమెంట్ పార్టీగా ఏమేమి లేదంటే సమాధానం చెప్పండి. ఈ రోజు మా ఇదే విషయాన్ని మోడీ గారు అడగొచ్చినారు. మీరు పార్లమెంట్ వ్యవహారాల కంటే మీరు మోడీ గారి పట్టి మీరు ఉంటారు ఆయనకి ఎలా కుడి గుండు రేట సెంటర్ అంత మీరే ఉంటారు. ఒక మాట చెప్పలేరా ఏమి కాదు నేను ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని దీనికి ఒక భాగం మాకు తెలుసు రాష్ట్రం నన్ను ప్రతి పట్ట పెట్టాలని కనుక ప్రత్యేక ప్యాకేజీ కావాలి మిగతా రాష్ట్రాలతో కానీ దీనికి టెక్నికల్గా అనేక కాలంగా మనం ఏం సాగుడు తప్పకుండా ఇవ్వాలి దయచేసి ఆలోచించండి. ఏ ఎందుకు రావాలంటున్నారో మన తెలుగు వ్యక్తి కాదా అలాగే ఈ మౌనమని ఉద్యమం గారు ఏదో చెప్తారు ఈ మౌనమని దాని ఆ మౌనం నరేంద్ర మోడీ గారు ఈయనే ముందుపడుతున్నారు. ఇక్కడ ఇదే చంద్రశేఖర్ గాంధీ సందర్భంలో ఆయన అన్నారు ఎదుగుల సందర్భంగా చాలా బాగుపోయారు చాలా నరేంద్ర గారు చాలా బాగుపడిపోయారు ఎంత కోసం కానీ చంపుతారా ఆయన సెంటిమెంట్ని ఆయన ఎలా లేపి దాన్ని ఆయన ఎన్కరేజ్ చేస్తున్నారు ఏమి అనుకున్నారు అందుకోవాలని కోరుతారు. అందుకోవడం వచ్చిన తర్వాత నేను మీ నాలుగు ఎన్నికల్లో వచ్చిన తర్వాత మీ యొక్క రాష్ట్రాన్ని నా ప్రజలుగా తీసుకుంటాను నేను పక్క తీసుకుంటాను నేను ఎలా చేసుకుంటాను మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకుంటాను ఆ రోజు ఇదే
Thank you.
Thank you.